ప్రభు నామమున ఇక్కడ నిలవబడి ఆకాశము వైపు చూచుతున్నారు చెంత నుండి పరలోకమునకు చేర్చుకునబడేను మొదటి పట్టణము అపూస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఒకటో వచనం నుండి వచనం వరకు ఓ తేయోఫీలు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు ఆయన చేసిన పనులను బోధించిన విషయములన్నిటినీ నా మొదటి గ్రంథమున వ్రాసి పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్సులు పవిత్రాత్మ ద్వారా ఆజ్ఞలను ఇచ్చెను యేసు మరణించిన పిదప నలువది దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల మృజువుపరచుకును దేవుని రాజ్యమును గురించి వారికి బోధించెను ఆయన వారితో ఉన్నప్పుడు వారికిట్లు ఆజ్ఞాపించెను మీరు ఇరుషులేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండు ఎలానా యోహాను నీటితో ఇచ్చెను కాని కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ జ్ఞానస్థానము పొందుదురు అపోస్తుల యేసుతో ఉన్నప్పుడు ప్రభు ఇప్పుడు మీరు ఇస్రాయలునకు రాజ్యమును పునరుద్ధించెదరా అని వారు ఆయననడుగగా యేసు వారితో కాలములు సమయములు నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకుని ఉన్నాడు వాటిని గురించి తెలుసుకునుట మీ పని కాదు ఎలైనా పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు ఎరుషులేములో యూదయ సీమల ఎంతటా బూదిగంతం వరకు నాకు సాక్షులై ఉండెదురు అని అనిను ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరిచూచుచుండిరి అప్పుడు తెల్లని దుస్తులు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి వద్ద నిలిచి గలలీయులారా మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి వైపు చూచుచున్నారు మీ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరల అని వారితో చెప్పిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన జనులు జై కొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండుబెట్టుకు రెండవ పఠనము పునీత పౌలు గారు ఎఫీసీలకు రాసిన లేక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు సహోదరులారా మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మహిమానిత్వుడూ తండ్రిని అర్జించుచున్నందున మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమనర్చును ఆయన వెలుగును చూచునట్లు మీ మనస్సులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన అప్పుడే ఆయన మిమ్ము చీరపిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో ఆయన తన ప్రజలకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్కరమైనవో విశ్వాసులగ విశ్వాసుల మగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టే కొనున్నప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది దివ్యులకు ప్రభువుకు అధికారులకు శక్తులకు అధికుడైన క్రీస్తు అచట పరిపాలించును ఇహ పరలోకములలో ఉన్న సమస్త అధికారుల పదవుల కంటిను ఆయన అధికుడు దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను సమస్తముపై అధికారిని చేసి ఆయనను స్త్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించెను దైవ సంఘము సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన పరిపూర్ణత్వమే ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈ నాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభై మూడవ వచనము వరకు క్రీస్తు కష్టములు అనుభవించిననియు మూడవ రోజు మృతులలో నుండి లేచుననియు లేచుననియురుషులేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది వీనికి అన్నింటికి మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను కానీ మీరు పైనుండి శక్తిని పొందునంత వరకును నగరముననే ఉండు పిమ్మట ఆయన వారిని బెథానియా వరకు పోయి చేతులెత్తి ఆశీర్వదించెను ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు కొనిపోబడెను వారు ఆయనను ఆరాధించి మహానందముతో ఎరుషులేమునకు తిరిగిపోయిరి అక్కడ వారు సర్వదా దేవాలయమున దేవుణ్ణి స్థుతించుచుండిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక